మరి ఆర్టీసీ మరి ఏదైతే బంధు పిలిపించిందో దానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతూ మరి ఈరోజు స్వచ్ఛందంగానే బంద్ చేసిండ్రు. వారికి ప్రత్యేకంగా వ్యాపార వ్యక్తులకు మరి అదేవిధంగా హోటళ్ళు మరి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఎవరైతే బంద్ చేయకుండా మరి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ మరి స్వచ్ఛందంగా బంద్ చేసుకొని సహకరించినట్టయితే ఇది కేసీఆర్కు చెంపపెట్టి అవుతుంది కనుక ఈ బంద్కు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆర్టీసీ కార్మికులు ఉన్నారో వాళ్లకు వాళ్ళ బంద్కు పూర్తి మద్దతు చెప్పడానికి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక 60-70 బండ్లతోటి బంద్లో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ ఒక పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం వచ్చేప్పుడు ఏ విధంగా అయితే నినాదాలు ఏ విధంగా అయితే విధానాలు ఉన్నాయో వాటికి పూర్తి విరుద్ధంగా ఆంధ్ర వాళ్ళ మీద మేము తెలంగాణ విధంగా ఏ విధంగా అయితే కొట్లాడినామో ఇవాళ తెలంగాణ మీదనే తెలంగాణ నాయకుల మీద టీఆర్ఎస్ ప్రభుత్వం పైన కొట్లాడే పరిస్థితులు ఇక్కడ దాపరించినాయి. ఆర్టీసీ కార్మికులంటే కేసీఆర్ పైన దృష్టిలో పడ్డ ఒక చులకనైపోయింది. వీళ్ళు ఏ విధంగా అయినా సరే వాళ్ళు విధుల్లోకి ఎక్కుతారు, వాళ్ళకి ఏ విధంగా ఆక్షలు పెట్టినా సరే వాళ్ళు భరిస్తారనే విధంగా కేసీఆర్ చూస్తుండు. అది తప్పది. నీ నియంత పొగడలకు ఇది చరమగీతం పాడుతున్నాం. భారతీయ జనతా పార్టీ కార్మికులకు డ్రైవర్లకు యాజమాన్యానికి పూర్తి మద్దతు ఉంటుంది. మీరు చెప్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ సిస్టమ్స్ డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నీ కూడా ఇప్పటి వరకు ఏం కూడా వాళ్ళకు ఒప్పుకోలేరట. చివరికి హైకోర్టు కూడా మీకు ముట్టిగా లేచింది. వాళ్ళకి మీకు ఒక డిఎంలు పెట్టుకునే పరిస్థితులు లేరు అని చెప్పని వాళ్ళు ముట్టిగా లేచింది. అట్లాంటి దరిద్రమైన పరిస్థితుల్లో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. మేము ఇవాళ ర్యాలీలో కూడా పాల్గొని ఆర్టీసీ కార్మికులకు సంఘీభా తెలియజేస్తున్నాం. గత అనేక రోజులుగా మరి తమ న్యాయమైనటువంటి కోరికలను తీర్చుకోవడం కోసం సమ్మె చేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులకు భారతీయ జనతా పార్టీ మొదటి నుండి కూడా మద్దతు ఇస్తూ ఉంది. మరి ఈరోజు ఆర్టీసీ కార్మికుల పిలుపు మేరకు ఇచ్చినటువంటి బంద్ను దానికి కూడా మేము మద్దతు ఇస్తూ ఉన్నాం, పూర్తిగా సహకరిస్తూ ఉన్నాం. ఏదైతే మరి ఆర్టీసీ కార్మికులు తమ కుటుంబాల బాగు కోసం కాదు పోరాటం చేసేది, ఆర్టీసీ బాగు కోసం మరి పోరాటం చేస్తున్నారు. గతంలో తెలంగాణ సాధిస్తే మరి మన బతుకులు మనం బతుకుదాం, ఆత్మగౌరవంతో బతుకుతామన్నటువంటి కేసీఆర్ గారు మరి ఈరోజు సమ్మె చేస్తున్నటువంటి మహిళా ఆర్టీసీ కార్మికుల పైన దౌర్జన్యం చేస్తూ కీచక పర్వం మనం చూస్తూ ఉన్నాం. మరి ఆత్మగౌరవాన్ని ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి కేసీఆర్ గారు ఇది చాలా అన్యాయమని మేము అంటా ఉన్నాం. అదేవిధంగా మరి కక్ష సాధింపు ఏదైతే ఏదైతే గతంలో సెప్టెంబర్లో పనిచేసినటువంటి ఆర్టీసీ కార్మికులకు ఈరోజు వరకు కూడా మరి జీతాలు ఇవ్వకపోవడం అనేది కేవలం కేసీఆర్ గారు వారు మరి కక్ష సాధిస్తూ ఉన్నారు. ఈయన పరిపాలించినటువంటి గత 6 సంవత్సరాలలో 7,000 మంది పైగా కార్మికులు వివిధ హోదాల్లో ఉన్నటువంటి కండక్టర్లు కావచ్చు, బస్సు డ్రైవర్లు కావచ్చు, మరి వివిధ హోదాల్లో ఉన్నటువంటి అనేక మంది కార్మికులు ఉద్యోగులు రిటైర్మెంట్ అయితే కనీసం ఒక్కరిని కూడా భర్తీ చేయకపోవడం ఈయన యొక్క అసమర్థ పాలన. తన కోసం తన వాళ్ళ కోసం మరి కమిషన్ల కోసం ఈ 1,000,000,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆర్టీసీ ప్రాపర్టీని ప్రైవేటు పరం చేయడం కోసం ఈరోజు కుట్ర జరుగుతూ ఉంది. మరి
ప్రైవేటు బస్సులు ఏదైతే విద్యార్థులకు మనం దసరాకు సెలవులు ఏదైతే ఉన్నాయో ఒక 10 రోజులు సెలవులు ఉంటాయి, కానీ 20 రోజుల పైన అయినా కూడా సెలవులను ఎక్స్టెండ్ చేస్తూ పోతూ మరి విద్యార్థులను ఈ ఉద్యమంలో పాల్గొనకుండా చేయడం కోసం, అదేవిధంగా ప్రైవేటు బస్సులతో పాటు బస్సుల డ్రైవర్లను కూడా ఈ హాలిడే సమయంలో తమకు అప్పజెప్పాలని చెప్పి మరి వాళ్ళ యాజమాన్యం మీద ఈ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకురావడం, వాళ్ళను బ్లాక్మెయిల్ చేయడం జరుగుతూ ఉంది. గతంలో ఉద్యమం సమయంలో ట్యాక్సుల వల్లనే ప్రభుత్వం విధించిన ట్యాక్సుల వల్ల ఆర్టీసీకి నష్టం వస్తుంది, ట్యాక్సులు తీసేయాలని డిమాండ్ చేసిన కేసీఆర్ గారు, మరి ఈరోజు మోటార్ వెహికల్ ట్యాక్స్ కావచ్చు, అదేవిధంగా డీజిల్ మీద విధిస్తున్నటువంటి ట్యాక్స్ కావచ్చు, వ్యాట్ కావచ్చు, వివిధ రకాలైన ప్రభుత్వం యొక్క ట్యాక్సుల వల్ల ఈరోజు ఆర్టీసీ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయింది. మరి జేఏసీ నాయకులను ఏదైతే వాళ్ళ డిమాండ్లను పరిష్కరించడం కోసం, మరి సమస్యను సామరస్యంగా పరిష్కరించడం కోసం మానవత దృక్పథంతో వాళ్ళని పిలిచి వాళ్ళతో చర్చించి మరి ఈ సమస్యకు పరిష్కరించాల్సింది పోయి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడం, ఏదైతే గతంలో వాళ్ళ ఉద్యోగాలను తీసేస్తామనడం, తీసేసినటువంటి ఉద్యోగాలను మళ్ళీ తిరిగి వాళ్ళ మీద కక్ష సాధించడం చేస్తూ ఉన్నారు. మరి ఎన్నడూ లేని విధంగా అంటే గతంలో ఉద్యోగంలో ఏదైతే మనకు ఆర్టీసీ కార్మికులు, ఈ కార్మికులు ఏ ఉద్యమ వీళ్ళు చేసినటువంటి ఉద్యమాల ద్వారా ఏదైతే కార్మికులు చేసినటువంటి ఉద్యమాల ద్వారా మనం తెలంగాణ సాధించుకున్నామో, మరి అటువంటి కార్మికుల మీద ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మంత్రులు వివిధ రకాల అవమానపరుస్తూ వాళ్ళు కామెంట్ చేయడం వల్ల ఈరోజు ఆర్టీసీ కార్మికులు అనేక మంది, మరి గతంలో చూసాం శ్రీనివాసరెడ్డి కావచ్చు, వీరేందర్ గౌడ్ కావచ్చు, చాలామంది ఆత్మహత్య చేసుకున్న విషయం మనం చూసాం. ఇకనైనా ఇప్పటికైనా ప్రభుత్వం దిగవచ్చి మరి చర్చలు చేసి ఈ సమస్యను పరిష్కరించాలి. మరి మేము భారతీయ జనతా పార్టీ ఈ యొక్క సమ్మెకు మొదటి నుండి కూడా మద్దతు తెలుపుతూ ఉన్నాం. మేము ఆర్టీసీ కార్మికులకు విన్నవించుకుంటున్నాం, మీరు పోరాటం చేయండి, సమస్యలు పరిష్కరించే వరకు, పరిష్కారం అయ్యే వరకు మేము మీ అండగా ఉంటామని చెప్పి సందర్భంగా మేము మనవి చేసుకుంటాం.